హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మన సింగనర్ దాటాక పాయకాపురం, పాయకాపురం తర్వాత కండ్రిక, కండ్రికలో ఎన్జిఓస్ ఏ కాలనీలో ఉందండి. ఈ ప్రాపర్టీ ఇది 20 వెడల్పు అలాగే 45 లోతుతో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన 100 గజాల్లో ఉన్న ఉత్తరం ఫేసింగ్తో 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇక ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఈశాన్య మూలగా అది, అలాగే ఇది మెయిన్ ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషను. సో ఇది స్టైర్ కేసు, అలాగే ఇది ఒకసారి ఇన్సైడ్ ఒకసారి చూద్దాం. ఇది ఇదంతా సీలింగ్ అంతా వుడెన్ తో చాలా బ్యూటిఫికేషన్ చేశారు. అలాగే ఇది తూర్పు వైపు సందు, ఇది నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లిస్టింగ్స్ కోసం, అంటే ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం, ఎవ్రీడే లిస్టింగ్ కోసం, అంటే న్యూ వెరైటీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్తో అనేక రకాల, అనేక బడ్జెట్లలో, అనేక లొకేషన్స్లో, విజయవాడ, విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం, అలాగే రాష్ట్రంలో పలు పేరుగాంచిన పట్టణాల్లో కూడా ఉన్న ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూము మంచి సీలింగ్ వర్క్స్, వాల్ కేర్, చక్కటి వాల్ కేర్స్, వాల్ కేర్ ఇది వుడ్ వర్క్ కూడా జరుగుతుంది, ఫినిషింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను ఫినిషింగ్ చేయబోయే ముందే మేము వీడియో తీసుకోవడం జరిగింది. ఇది లివింగ్ హాలు, వెరీ లాంగ్ హాలు. ఇది రైట్ సైడ్ ఉన్నది ఎక్స్క్లూసివ్ డైనింగ్ హాల్. ఇది ఐ మీన్ డైనింగ్ సపరేట్ ఉంది. సో అలాగే మాస్టర్ బెడ్రూము, దానికి ముందున్నది కిచెన్ ఎదురుగా కనిపిస్తున్నది, అలాగే కిచెన్లో దేవుడి గది కూడా ఇచ్చారు. సో ఇది కిచెన్ అన్నమాట. కిచెన్లో ఇక్కడ రైట్ సైడ్లో ఫ్రిజ్ పాయింట్, ఇది దేవుడి గది, అటుపక్క వాష్ ఏరియా, అలాగే కిచెన్ టైల్స్, అలాగే పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసు, కింద వర్కింగ్ ప్లాట్ఫామ్, యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్ఫామ్. సో ఇదండి దీని కిచెన్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఇది డైనింగ్ ఏరియా. సో సపరేట్ డైనింగ్, చాలా స్పేషియస్ డైనింగ్ అన్నమాట. సో ఇది, సో అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్గా కింద నుంచి పైదాకా చక్కగా కవర్ చేశారు. అలాగే కాంట్రాస్ట్ కలర్స్ వాడారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్ని గ్రానైట్ ఫ్రేమ్స్ వాడారు, చక్కగా చెదలు పట్టడానికి అవకాశం లేని అద్భుతమైన అవకాశం అది. సో దే సేఫ్టీ గ్రిల్స్, మెష్ డోర్తో కూడా ఉన్న విండోస్ అవి. సో అలాగే మన ఈ మన ఇలాంటి అనేక మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కేవలం 30 నుంచి 40 లక్షల రూపాయల పెట్టుబడితో 6.4 కోట్ల పైన సంపద సంపాదించుకోవాలనుకుంటే, అది కూడా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టుబడి అమ్మాలి, సో అమ్మిన డబ్బుల్ని ఎలా డైవర్సిఫికేషన్ చేయాలి లాంటివి, వెల్త్ క్రియేషన్ డీటెయిల్స్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్లో ఉన్న వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లో ఉన్న top 2 వీడియోస్ చూస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న శ్రీనివాస్ గారి నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఒకసారి టెర్రస్, ఒకసారి టెర్రస్ కూడా చూద్దాం. దీని మీద ఇంకా 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇచ్చారు. సో మీరు దానికోసం ఇక్కడ పిల్లర్స్ డమ్మీ చేసి ఉంచారు. మీకు కావాలనుకుంటే ఇంకా 2 స్టేర్స్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది పైన పిల్లర్స్ డమ్మీ చేసిన ఏరియా. ఇది కింద కింద ఎలా ఉందో, ఇది మొత్తం స్లాబ్ మీద టాప్ మొత్తం చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా మీకు కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఏరియా. చాలా హౌసింగ్ డెన్సిటీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది రానాటికి. ప్రైసెస్ కూడా, ఇది ప్రైస్ వచ్చి 58 లాక్స్ చెప్తున్నారు. అది ఆల్రెడీ మీకు తెలిసిందే, మీకు షార్ట్లో కూడా ఇచ్చినట్టున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో హౌ టు క్రియేట్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ బై రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ అనే ఒక టాపిక్ మీద, మీరు సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్స్ 2.5 to 3 ఇయర్స్ లోపు డబుల్ అయ్యే లాంటి ప్రాపర్టీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో వెల్త్ క్రియేషన్ ప్లాన్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.